హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం చూసాం కదండి. ఈ వీడియోలో వచ్చేసి మనం పుట్టి ద్వారా ఆ ఈసీటీ ఇన్స్టెన్స్ని ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం అనమాట. సో దీనికి వచ్చేసి మనకి ముందర పుట్టి సాఫ్ట్వేర్ కావాలండి. పుట్టి ఒకటి, పుట్టి జనరేషన్ సాఫ్ట్వేర్ ఒకటి. సో ఆ రెండు వచ్చేసి మనము పుట్టి .org వెళ్తే ఇక్కడ మనం డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ పుట్టి, ఇక్కడ మనకు లింక్ ఉంటుంది అనమాట, ఇక్కడ డౌన్లోడ్ పుట్టి హియర్ అని. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 64 బిట్ది, 32 బిట్ ఉందన్నమాట. సో మీరు ఏది కావాలంటే అది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ చేసుకొని మీ ఆపరేటింగ్ సిస్టమ్ కన్నా 64 అయితే 64 బిట్ డౌన్లోడ్ చేసుకొని, 32 అయితే 32 బిట్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో నేనైతే ఆల్రెడీ ఏంటంటే నేను డౌన్లోడ్ చేశాను అనమాట, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను ఆ లోకల్లో. సో నేను ఏంటంటే నేను మళ్ళీ ఇంకోసారి డౌన్లోడ్ చేయట్లేదు అనమాట. సో అలాగే ఏంటంటే మీకు పుట్టి జన్ అని ఉంది. ఇక్కడ మీరు కిందకి వెళ్తే ఇక్కడ మనకి పుట్టి జన్ .exe ఫైల్ ఉంది అనమాట. సో ఇది కూడా ఏంటంటే 64 బిట్ అయితే 64 బిట్, 32 బిట్ అయితే 32 బిట్ డౌన్లోడ్ చేసి మీ లోకల్ డెస్క్టాప్లో ఇన్స్టాల్ చేయండి అనమాట. వన్స్ రైట్ మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఏంటంటే పుట్టి జనరేషన్ రెండు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పుట్టి ద్వారా వచ్చేసి మనం ఈసీటీ ఇన్స్టెన్స్ని ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇన్స్టెన్స్ కనెక్ట్ అయ్యే ముందర, సో నేను మనము మీరు కనుక లాస్ట్ వీడియో చూస్తే లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేసాము. మీరు కనుక చూస్తే ఇక్కడ పెమ్ ఫైల్ అనేది మనకి ఒక సర్టిఫికేట్ అనమాట. ఆ సర్టిఫికేట్ ఏం చేసేదంటే మీకు వెబ్ సర్వర్ని మీరు కనెక్ట్ అవ్వాలంటే అది అథెంటికేషన్ కావాలన్నమాట. ఆ పెమ్ ఫైల్ ఏంటంటే అది ఒక సర్టిఫికేట్లో వచ్చేసి మనకి అథెంటికేషన్ రిలేటెడ్ టోకెన్ ఉంటుంది అనమాట. సో ఆ టోకెన్ ఇచ్చేసుకొని మనకి వెబ్ సర్వర్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఏదైనా సెక్యూర్ వెబ్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే మనం ఏంటంటే ఆ సర్టిఫికేట్ యూజ్ చేస్తాం. సెక్యూర్ ఏంటంటే ఈ పుట్టి అనేది ఏంటంటే దాన్ని ఆ పెమ్ ఫైల్ని మనము .ppk అనే ఫైల్ కింద కన్వర్ట్ చేయాలి. పుట్టి వచ్చేసి ppk ఫైల్ని యాక్సెప్ట్ చేసింది. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఆ పెమ్ ఫైల్ని ppk కింద కన్వర్ట్ చేసి దాన్ని పుట్టి ద్వారా మనం లోడ్ చేయాలన్నమాట. సో అదే కనుక మీరు కనుక ఓపెన్ ఎస్ఎస్ఎస్ యూజ్ చేస్తే డైరెక్ట్గా పెమ్ ఫైల్ యూజ్ చేయొచ్చు. కాదు మీరు పుట్టినే యూజ్ చేస్తారంటే ఏంటంటే మీరు ఏం చేయాలంటే దాన్ని పెమ్ ఫైల్ని ppk కింద కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి దాన్ని పెమ్ ఫైల్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. సో దాని సారీ ppk కింద ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. సో దానికి ఏంటంటే ఫస్ట్ మీరు వచ్చేసి మీరు రెండు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశారు కదా, ఒకటి పుట్టి ఇంకోటి పుట్టి జన్. ఫస్ట్ వచ్చేసి పుట్టి జన్ ఓపెన్ చేయాలన్నమాట. సో దానికి ఏం చేయాలంటే మీరు ఇక్కడికి వెళ్ళేసి పుట్టి జన్ అని చెప్పేసి ఉండేది కదా, ఈ పుట్టి జన్ మీరు ఓపెన్ చేస్తే ఈ పుట్టి కీ జనరేటర్ అని చెప్పేసి మనకి ఒక డెస్క్టాప్ అప్లికేషన్ వచ్చింది. ఈ అప్లికేషన్ మనకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే లోడ్కి వెళ్ళేసి మీరు ఏదైతే లాస్ట్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేశారో, మన ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక ఫైల్ డౌన్లోడ్ చేసాం కదండి, అది వచ్చేసి ఈ పెమ్ ఫైల్ డెవలప్మెంట్ ఐఫన్ న్యూస్ ఐఫన్ కీస్ అనేది పెమ్ ఫైల్ అనమాట. ఈ ఫైల్ లోడ్ చేసి తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదట, జస్ట్ ఆ ఫైల్ లోడ్ చేసిన తర్వాత సేవ్ ప్రైవేట్ కీ, సేవ్ ప్రైవేట్ కీ కింద మనం సేవ్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు అయితే సేవ్ ప్రైవేట్ కీ అని క్లిక్ చేస్తారో, క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు ఈ ప్రైవేట్ కీకి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ నేను ఏమి ఇస్తున్నానంటే టెస్ట్ ఐఫన్ డెమో ఐఫన్ ppk అని చెప్పేసి ఒక ఫైల్ నేమ్ ఇస్తున్నాను అనమాట. సో ఆ ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత నేను దీన్ని డౌన్లోడ్స్లో సేవ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే లోడ్ సేవ్ చేసేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ ppkని యూజ్ చేసి నేను ఈసీటీ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం చూసామంటే పెమ్ ఫైల్ని ppk కింద కన్వర్ట్ చేసాం. ఈ ppk యూజ్ చేసి మనం ఏంటంటే పుట్టి ద్వారా ఈసీటీ ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవుతున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ppk జనరేట్ చేసాం కాబట్టి ఈ అప్లికేషన్ మనకు అవసరం లేదండి, ఈ డెస్క్టాప్ అప్లికేషన్. దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే పుట్టిని ఓపెన్ చేస్తాను అనమాట. సో పుట్టి ఏంటంటే మనకి సేమ్ అలాగే అనమాట, మనం పుట్టి ఎంటర్ చేస్తే మనకి పుట్టి వచ్చేసింది. ఈ పుట్టి కాన్ఫిగరేషన్లో ఏం చేయాలంటే ఫస్ట్ మనకు వచ్చేసి హోస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఈ హోస్ట్ నేమ్ అనేది మీ ఇన్స్టెన్స్ యొక్క హోస్ట్ నేమ్ అండి. మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తారు కదా, ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఏదర్ ఐపీ అడ్రస్ హోస్ట్ నేమ్ ఉండిద్ది. పబ్లిక్ ఐపీ అడ్రస్, పబ్లిక్ హోస్ట్ నేమ్ ఉండిద్ది అనమాట. మీరు ఇన్స్టెన్స్కి వెళ్ళేసి మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్, పబ్లిక్ డొమైన్ నేమ్ అనేది, ఈ రెండింటి మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఈ రెండు పబ్లిక్ అనమాట. ఈ ప్రైవేట్ యూజ్ చేస్తే మీకు వర్క్ అవ్వదండి, మీరు చూసుకోండి. ప్రైవేట్ యూజ్ చేస్తే మీరు కనెక్ట్ అవ్వలేరు, ఓన్లీ పబ్లిక్కే యూజ్ చేయాలి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే పబ్లిక్ DNS ఇచ్చేస్తాను. పబ్లిక్ DNS కాపీ చేసి నేను పుట్టి కాన్ఫిగరేషన్స్కి వెళ్ళి హోస్ట్ నేమ్ దగ్గర ఆ పబ్లిక్ డొమైన్ నేమ్ని ఎంటర్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే జనరల్గా అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుద్ది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వట్లేదు. మనం ఇన్స్టెడ్ ఆఫ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఏం చేస్తున్నామంటే ఆ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ పెమ్ నుంచి ppk కింద ఏదైతే కన్వర్ట్ చేసామో దాన్ని మనం లోడ్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు ఎస్ఎస్ఎచ్కి వెళ్ళేసి ఇక్కడ అథెంటికేషన్కి వెళ్తే ఇక్కడ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి మీరు నేను చేసి టెస్ట్ ఐఫన్ డెమో ఐఫన్ ppk అని చెప్పేసి కన్వర్ట్ చేసిన ఫైల్ కదండి, దాన్ని లోడ్ చేసేస్తాను. లోడ్ చేసి ఓపెన్ కొట్టంగానే మన ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను వచ్చేసి EC2 ఐఫన్ యూజర్ అనేవ్వగానే
మనకి ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేసి మనకి ఈసిటీ ఇన్స్టెన్స్కి మనం కట్టినట్టు అయ్యాము, మనం పుట్టి ఇచ్చేసి ఈసిటీ ఇన్స్టెన్స్ కనెక్ట్ అయ్యమాట. ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే మనం జస్ట్ ఈసిటీ ఇన్స్టెన్స్ కనెక్ట్ అయ్యాం పుట్టి ఇచ్చేసి, కాకపోతే ఏంటంటే మనం ఇంకా అపాచీ వెబ్ సర్వర్ కానీ మనం ఏమి ఇన్స్టాల్ చేయలేదు. సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ ఇక్కడ మీరు ఈసిటీ ఇన్స్టెన్స్ యూజర్ ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఇది మీరు ఏంటంటే ఇక్కడ కనెక్ట్కి వెళ్ళేసి మీ ఇన్స్టెన్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కనెక్ట్కి వెళ్తే ఇక్కడ మీరు వచ్చేసి చూడొచ్చు అనమాట, ఎస్ఎస్ఎచ్ క్లయింట్ అని చూస్తే ఇక్కడ వచ్చేసి మీకు యూజర్ నేమ్ ఇక్కడ ఉండిద్ది అనమాట. ఈ యూజర్ నేమ్ అక్కడ మీరు మెన్షన్ చేయాలి, ఇక్కడ ఏదైతే యూజర్ నేమ్ ఉండిద్దో అది అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు ఇక్కడ ఉంది కదా యూజర్ నేమ్, ఇది ఎక్కడైతే ఏముందో ఆ యూజర్ నేమ్ మీరు అక్కడ మెన్షన్ చేయాలన్నమాట మీరు కనెక్ట్ అవ్వాలన్నప్పుడు. సో ఇప్పుడు నేను వచ్చేసి ఆల్రెడీ నేను ఈసిటీ యూజర్ నేమ్ యూజ్ చేసి నేను కనెక్ట్ అయ్యానమాట. కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఒక అపాచీ వెబ్ సర్వర్ని నేను ఇన్స్టాల్ చేస్తాను అనమాట. మన ఈసిటీ ఇన్స్టెన్స్లో ఒక అపాచీ వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసి దాంట్లో వచ్చేసి ఒక శాంపిల్ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని మన పబ్లిక్ డొమైన్ నుంచి ఇచ్చేసి అది లోడ్ అవుతుందా లేదా అని చూద్దాం అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి అపాచీ వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలంటే దానికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక కోడ్ కావాలండి, ఒకసారి ఒక కమాండ్ కావాలి. దాన్ని నేను ఏంటంటే sudo -su ఇచ్చేసి రూట్ యూజర్ కింద లాగిన్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే sudo -y ఇన్స్టాల్ httpd. ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే మనకు వచ్చేసి అపాచీ వెబ్ సర్వర్ని డౌన్లోడ్ చేసి మనకి ఈసిటీ ఇన్స్టెన్స్లో ఇన్స్టాల్ చేసింది. సో ఇక్కడ చూస్తే మీరు ఏంటంటే మనకు లోడ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈసిటీ ఇన్స్టెన్స్లో మనకి అపాచీ వెబ్ సర్వర్ని డౌన్లోడ్ చేసింది అనమాట, ఇన్స్టాల్ చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈసిటీ ఇన్స్టెన్స్ని మనం స్టార్ట్ చేయాలి, సారీ http అపాచీ వెబ్ సర్వర్ ఉందో దాన్ని స్టార్ట్ చేయాలి. దాన్ని స్టార్ట్ చేయడానికి కమాండ్ ఏంటంటే sudo service httpd స్టార్ట్. ఇది మనం క్లిక్ చేయగానే మనం ఏంటంటే మనకి http సర్వర్ వెబ్ సర్వర్ స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయినప్పుడు దాన్ని ఏంటంటే మనం ఇప్పుడు మళ్ళీ ఇన్స్టెన్స్కి వెళ్ళేసి ఒకసారి మీరు ఇక్కడ ఈ డొమైన్ నేమ్ పబ్లిక్ IP v4 DNS ఉంది కదా, ఈ డొమైన్ నేమ్ ఓపెన్ అడ్రస్ క్లిక్ చేస్తే క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి అపాచీ వెబ్ సర్వర్ స్పెసిఫిక్ పేజ్ లోడ్ అవ్వాలి మనకి. చూద్దాం మనకి అపాచీ వెబ్ సర్వర్ పేజ్ లోడ్ అయిందో లేదనేది. సో కొంచెం స్లోగా ఉందండి నాది నెట్, ఒకసారి చూద్దాం. ఇది కూడా అదే డొమైన్ నేమ్. సో ఇది కూడా ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడ చూసారు కదా మీరు ఆల్రెడీ ఏంటంటే మనకి టెస్ట్ పేజ్ లోడ్ అయిపోయింది. అంటే ఏంటంటే మనకి అపాచీ వెబ్ సర్వర్ అనేది ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక చిన్న ఒక ఇండెక్స్ పేజ్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని టెస్ట్ చేసి చూద్దాం. సో దానికి ఏం చేస్తానంటే నేను cd var www html. సో ఇది వచ్చేసి మన జనరల్గా ఏంటంటే మన ఏమైనా మీరు ఏమైనా డిప్లై చేయాలంటే ఆ డిప్లై చేయాల్సిన ఫైల్స్ అన్ని html ఫోల్డర్లో ప్లే చేస్తాము. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను index.html అని. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక చిన్న హలో వరల్డ్ అని చెప్పేసి ఒక చిన్న html కోడ్ రాస్తాను అన్నమాట. హలో వరల్డ్. సో నేను వచ్చేసి తర్వాత ఎస్కే పెట్టి కోలన్ wq సేవ్ చేయడానికి వచ్చేసి క్విట్ ఇచ్చేసినప్పుడు ఏంటంటే మనకి vi-index.file అంటే ఏంటంటే ఈ ఫోల్డర్లోకి వెళ్ళి www.html అనే ఫోల్డర్కి వెళ్ళి నేను ఒక html ఫైల్ క్రియేట్ చేశాను. ఈ html ఫైల్ని మనకి పబ్లిక్ డొమైన్ నుంచి యాక్సెస్ చేసి చూద్దాం అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మాలో చూస్తే ఇది వచ్చేసి మనం అపాచీ వెబ్ సర్వర్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందా లేదని టెస్ట్ చేయడానికి మనకి ఈ టెస్ట్ పేజ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం క్రియేట్ చేసిన పేజ్ని యాక్సెస్ చేయగలుగుతున్నావా లేదని చూడటానికి /index.html చూస్తే మనకు హలో వరల్డ్ పేజ్ రావాలి. చూడండి మనకి చూసారు కదా మీరు హలో వరల్డ్ పేజ్ వచ్చింది. అంటే ఏంటంటే మన కోడ్ కూడా వర్క్ అవుతుంది అనమాట. ఇదనమాట ఏంటంటే మనకి ఈసిటీ ఇన్స్టెన్స్కి మనం పుట్టి నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది ఈ విధంగా మనం చూసాం అనమాట. మనకి ఏం లేదండి, ఫస్ట్ వచ్చేసి పుట్టిని డౌన్లోడ్ చేయాలి, పుట్టి జనరేషన్ .key పుట్టి జనరేటర్ సాఫ్ట్వేర్ని కూడా డౌన్లోడ్ చేయాలి. ఈ రెండు డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఈసిటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకు ఒక పెమ్ ఫైల్ ఉండిద్దండి. ఆ పెమ్ ఫైల్ని మనము పుట్టి కింద .ppk కింద కన్వర్ట్ చేయాలన్నమాట. అది కన్వర్ట్ చేయడానికి ఏంటంటే మనం పుట్టి జనరేషన్ యూజ్ చేయాలి. యూజ్ చేసి కన్వర్ట్ చేసిన తర్వాత ఆ ఫైల్ని ఇచ్చేసి మనం యూజర్ నేమ్ ఎంటర్ చేసి పుట్టి సాఫ్ట్వేర్ ద్వారా మనం ఈసిటీ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయిన తర్వాత ఏంటంటే మనం తర్వాత అపాచీ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసి దాంట్లో ఒక పేజ్ క్రియేట్ చేయడం అన్నీ చేస్తాం అనమాట. సో ఇదనమాట మనకి ఈసిటీ ఇన్స్టెన్స్కి పుట్టి నుంచి కనెక్ట్ అవటం. సో నెక్స్ట్ సెషన్లో మిగతా చూద్దాం అనమాట. సో థ్యాంక్స్ అండి.